మరణించిన ఓ యాచకుడి వద్ద కరెన్సీ నోట్ల మూట బయటపడింది. ఈ ఘటన కాకినాడ జిల్లా కరప మండలంలో జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 6 ఏళ్ల క్రితం వెల్లంగికి వచ్చి ఓ పెంకుటిల్లులో ఉన్నాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి తన దగ్గరకు వచ్చేవారికి రక్షారేకులు కడుతూ భిక్షాటన చేసి వచ్చిన సొమ్ములను దాచుకున్నాడు. వడదెబ్బ తగిలిందో అనారోగ్యం చేసిందో తెలియదు కానీ గురువారం హఠాత్తుగా చనిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహం పక్కన కొన్ని మూటలను గుర్తించారు. వాటిని విప్పి చూడగా భారీగా కరెన్సీ నోట్లు, చిల్లర నాణాలు బయటపడ్డాయి. నగదును పోలీసులు అధికారుల సమక్షంలో లెక్కించారు. స్వాధీనం చేసుకున్న నగదును ఏం చేస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.